కామికాన్ అనేటువంటి ఈవెంట్ శాండియాగో యుఎస్ఏలో జరుగుతూ ఉంటుంది. అంత అంత పెద్ద బిగ్గెస్ట్ ఈవెంట్లో ఒక ఇండియన్ సినిమా గ్లిమ్స్ని రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు, దానికి చాలా క్రేజ్ ఉండాలి ఆ హీరోకి. సో అటువంటి హీరోనే మన ప్రభాస్ గారు. సో దాంతోపాటు మన ఇండియన్ కల్చర్, మన ఇండియన్ ట్రెడిషన్కి తగ్గట్టుగా కొన్ని డ్రమ్స్ని యూజ్ చేస్తా, అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఫారెన్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం ఒక మంచి ఈవెంట్, ఒక మంచి ఇండియన్ ట్రెడిషన్కి తగ్గట్టుగా ఒక ఈవెంట్ జరిగింది. ఒకసారి ఆ ఈవెంట్ని ఒకసారి మనం చూద్దాం. మొత్తం అంటే ఇండియన్ ట్రెడిషన్, అక్కడ ఉన్నటువంటి ఫారినర్సే మంచి శారీస్ కట్టుకొని చీరలు కట్టుకొని దీపం పట్టుకొని స్టేజ్ మీదకి వచ్చేది అంతా కూడా నిజంగా చూస్తుంటే ఫారినర్స్ కూడా షాక్ అయిందనమాట. అసలు ఏంట్రా బాబోయ్ అని చెప్పేసి అందరూ మన కల్చర్ని మన ట్రెడిషన్ని చూస్తూ వావ్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఆశ్చర్యపోతున్నారు. నిజంగా ఇటువంటి ఈవెంట్ చేసినందుకు నాగేశ్వరి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు మొత్తం ఆ ఇండియన్ వైబ్ అయితే ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఫారినర్స్ మధ్యలో వినిపిస్తుండడం నిజంగా చాలా గ్రేట్, చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పేటువంటి మూమెంట్గా మనం ఈ ప్రాజెక్ట్కే కలిగి తాలూకు ఈవెంట్గా చెప్పుకోవచ్చు. ఒకసారి ఇంకేమేమి జరిగినాయో ఈవెంట్లో ఒకసారి చూద్దాం. సో మన డ్యాన్స్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్, ఆ డ్యాన్స్ ఫామ్స్ అన్నిటిని కూడా రిప్రజెంట్ చేస్తూ డ్యాన్స్ వేస్తూ ఆ యొక్క నిజంగా ఐ ఫీస్ట్ అని చెప్పేసి అనుకోవాలి ఫారినర్స్ అందరికీ కూడా. సో ఇలా ప్రాజెక్ట్కే గ్లిమ్స్ తాలూకు ఈవెంట్ని ఈ రకంగా ఇండియన్ కల్చర్లో అట్లా ప్లే చేస్తూ మన ఇండియన్ ట్రెడిషన్ని అట్లా రిప్రజెంట్ చేస్తూ చాలా ప్రౌడ్గా అక్కడ ఈవెంట్ని జరుపుకోవడం జరిగింది.